పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవానీ నగర్ మారుతి నగర్ లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. వరద నీటితో ప్రజలకు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి గతేడాది వర్షాల టైంలో వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పినా ఇంతవరకు పనులు చేయలేదని విమర్శించారు. సుమారు 10 15 కాలనీలు గత సంవత్సరం 2020లో అక్టోబర్ 10 13 తారీఖులో ఈ ప్రాంతమంతా నీటి మట్టమైందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. మేయర్ డిప్యూటీ మేయర్కు పదాధికారులందరికీ ఈ విషయాన్ని తెలిసిందే. గత సంవత్సరము ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కుటుంబాలు నీటి బారిన పడి ఉన్న ఆస్తి నష్టము, అదేవిధంగా చాలా ఇళ్ళు నీటి మట్టమై చాలామంది 10 నుంచి సుమారుగా 30 రోజుల సమయాన్ని వాళ్ళు కుటుంబ సభ్యులంతా క్షోభ అనుభవించారు. ఆ విషయం నిత్యావసర వస్తువులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రభుత్వానికి ఈ విషయం పూర్తిగా తెలుసు. గత సంవత్సరం నామమాత్రానికి ఫోటోలు దిగి పులిహోర ప్యాకెట్లతోటో ఇంకోటి బ్రెడ్ ప్యాకెట్లతోటో ఈ ప్రాంతంలో ఉండే పబ్లిక్ని కన్విన్స్ చేసి బయటపడ్డారు. బయటికి పోవడానికి క్లియరెన్స్ చేయడానికి మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటివరకు ఇక్కడ ఒక్క అధికారి కూడా రాలేదు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు వచ్చి అడగలేదు. ఇది రెండోసారి వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారిని అక్కడ ఈ అరోరా కాలేజ్ దగ్గర ఉన్న చెరువు దగ్గర కట్టదింపినప్పుడు నేనే అడిగిన, కేటీఆర్ గారిని డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన, సార్ మాకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అన్నారు. కేటీఆర్ గారు మాకు డైరెక్ట్ చెప్పినారు, మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేపిస్తాను, చెంగిచెర్ల వాటర్ తీసుకుపోయి డైరెక్ట్ ముసి నదిలో కలపడానికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, దీనికి బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నాము, మీకు నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి ఈ ప్రాబ్లం రాదని అన్నారు. ఇది భాగ్యనగరం కాదు, జలనగరం అయిపోయింది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మా కాలనీ వాళ్ళందరూ, మా పిర్జాది కూడా మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.